So we don't mind, well, Yavai Yesara, Rudapanam Yesara, Kashmir Yesara, Kanyakumari Yesara, why but that's in the TRS? Understanding as well as in the TRS. Ah, Vidhiya and Chikari Bandani, Arujin Swazi, Akim the Nalaki. Well, Ida Bodhi Yesna, Ara Bodhi Yesna, Ida Bodhi Yesna. Nandela Yesna, Bihar Yesna, West Bengal Yesna, Karakata Yesna, Kashmir Yesna, Kanyakumari Yesna. Bharatiya Janata Party, Okati Okavaipu. Rajakiya Shaktila Ne Okavaipu Ochina. Me Moodu Sari, Harinder Nayakatvamlo, Bharatdeshamlo. Telangana Kuda, Bharatiya Janata Party, Adhikaranlo, Vastunnatundi, Sampurna Vishwasamlo. ఈ శాసనసభలో ఉన్నటువంటి నన్ను తిట్టేందుకు మాత్రం 116 మంది ఒక జట్టు కట్టి మిగిలింది మేము బీజేపీలో ముగ్గురు 119 ముగ్గురిట్లో రాజసింగ్ గారికి మా పార్టీ నుంచి సస్పెన్షన్ ఉంది కాబట్టి మీకు ఉండడా లేడా అని ఆయన అడుగుతాడు నన్ను ఇచ్చారు మిగిలింది ఇద్దరు రాజేందర్ అన్న దేవుడు అవకాశం వచ్చిన ప్రతిసారి గణాంకాలతో సబ్జెక్టు తోటి లీగల్ అంశాలను మేళవించి నేను ఒక్కని వాళ్ళకు నిద్రపోకుండా చేస్తా ఉన్నాను కాబట్టి మాకు బాగా కోపం లేకపోతే రఘునందన్ ఎలక్షన్ మేనిఫెస్టో బాగా తీసుకొచ్చిస్తే మంత్రి గారు చదవడం మీద గంట అక్కస్తో వాళ్ళు ప్రిపేర్ అవుతుంది అన్నప్పుడే మీరు ఆలోచించుకోవాలి అన్ని సార్లు రఘునందన్ అనే పేరు తీసుకుని దాని మీద వ్యక్తిగతమైనటువంటి దాడులకు దిగుతున్నారంటేనే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఇగో ఇది గుజరాత్ లో నీళ్ల కోసం ధర్నా చేసిన ఫోటో అన్న ఫోటో చూపించాడు పెట్టుకున్నాడు మాకు పంపిస్తాను పంపలేదు పంపురావరా ఇయ్యలేడుగా 2001 నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యకంటే ముందు చూసి చెప్తాం నేను కూడా అట్లా కొన్ని బొమ్మలు చూపించి దాచి పెట్టుకుని పోయింది రావాలి ధైర్యం అంటే మాకు పంపించాల్సింది అప్పుడే స్పీకర్ గారి ద్వారా పంపలేదు వాళ్ళు మీకు ఏమర్థమవుతా ఉంది ఎప్పుడైతే వ్యక్తుల పేరు తీసుకొని దాడి చేస్తుండ్రు నేనేమడిగా కేటీఆర్ గారిని రామన్నా నువ్వు అన్ని టీవీల ముందుకు వచ్చి 2018 డిసెంబర్ 11 నాడు ఎలక్షన్ ఫలితాలు వస్తాయి 7వ తారీఖు కౌంట్ పోలింగ్ ముగిసిన తర్వాత 9 నాడు 10 నాడు టీవీలకు వచ్చి కేటీఆర్ గారు ఏం చెప్పారో నేను వారికి యాడ్ చేశాను 2018 డిసెంబర్ 11 నాడు రిజల్ట్ వస్తాయి 14 నాడు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం 2019 జనవరి 1 నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాం అని మీరు అన్ని టీవీ ఛానల్లో చెప్పారు రామన్నా ఎందుకు ఇస్తలేవు అని అడిగిన కేటీఆర్ గారు ఏమంటారు 8.5 ఏళ్ళ పసిగుడ్డట తెలంగాణ అందుకని 3016 రూపాయల నిరుద్యోగ వృత్తిని మేము ఇయ్యలేకపోతా ఉన్నాం అని కేటీఆర్ గారు పరోక్షంగా సభలు అంగీకరించింది సంతోషం టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం 8.5 సంవత్సరాల పసిగుడ్డుకి అధికారంలో ఉండి 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టడానికి 3000 నిరుద్యోగ వృత్తి ఇచ్చడేమో పసిగుడ్డ అయింది 25 నెలలైతే రఘునందన్ అనేటోడు గెలిచి 2 ఏళ్ళ పసిగుడ్డ ఎలా మరి నీ ప్రజలు రఘునందన్ అనేటోడు నువ్వు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇస్తలేవు రఘునందన్ అని అడిగాడు కేటీఆర్ అన్న 8.5 ఏళ్ళు పెద్దోడ 2 ఏళ్ళు పెద్దోడ ఒకసారి ఆలోచించుకోవాలి 8.5 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తూ 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలిగిన మీరు 3000 నిరుద్యోగ తీర్చేదానికేమో ఎంత ముందు కావచ్చు నేను ఈ మాట అడిగితే నా మీద వ్యక్తిగత దాడులు చేస్తాను ఇంకో మాట కూడా నేను మంత్రి గారికి చూపి గుర్తు చేశాను రామన్న నీ నాయకత్వంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు పోయేటప్పుడు భాగ్యనగరంలో 7 లోపు 100,000 మంది పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి పంచుతా అన్నారు కేటీఆర్ గారు మీరు అధికారంలోకి వచ్చిండ్రు 5 ఏళ్ళు అయిపోయింది బొంతు రామ్మోహన్ గారు మేయర్ దగ్గర అయిపోయింది మళ్ళీ కూడా మనం మీ నాయకత్వంలోనే మళ్ళీ జిహెచ్ఎంసీలో మీరు సాగుగా వచ్చిండ్రు కన్ను కొట్టబోయిందో తెలియదు కానీ 99కెళ్ళి 57 వచ్చి మేయర్ అయిండ్రు 7 ఉన్నాయన్నా నీ లచ్చ 2 బిహెచ్కే అని అడిగిన ఇది అడిగితే సార్ కోపం రాదా కోపం వచ్చి మీ హామీల గురించి మాట్లాడతా మీ మేనిఫెస్టో గురించి మాట్లాడతా రమన్న నేను అది 2018లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 118 స్థానాలకు పోటీ చేసినప్పుడు దుబ్బాక ప్రజలకి మా రాష్ట్ర మేనిఫెస్టోతో పాటు నేను కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి ఇచ్చిన ఆ రోజు మేము అధికారంలోకి వస్తామనేటువంటి ఆశతోటి ఆ మేనిఫెస్టోని ప్రజల ముందు ఇచ్చిన మీరు ఆ మాట తప్ప అధికారంలోకి రాకుండా నువ్వు ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు కదా బరాబర్ ఇచ్చి చూపెడతా బరాబర్ ఇచ్చి చూపెడతా కాబట్టి తొందరపడాల్సినటువంటి అవసరం లేదు
ఎద్దగిరిందని గంటెగిరాల్సినటువంటి అవసరం లేదు. సూర్యుని మీద ఉమ్మేయాలని మోడీ గారి మీద ఉమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తిరిగి డెఫినెట్ గా ఇప్పుడు కంబ్యాక్ ప్రజల ఆదరణ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కాదు. నిన్న వారిని మాటలు మాట్లాడారు కదా మోడీ గారి గురించి, నిన్నటి దినపత్రికలో ఒకసారి చదువు రాబట్టి ప్రపంచంలో ఏ ప్రధాని గొప్పోడని ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేస్తే 178% ప్రపంచ ప్రజలు ఒప్పుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అసలు నాయకుడి మీద మోడియా మోడియా ఈడియా ఈ రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడినా అంతని దయించి కేటీఆర్ గారు చదువుకున్న వాళ్ళు విఘ్నత కలిగి ఉండండి, సమయం పాటించండి. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు కాబట్టి భూమి గుండ్రం ఉంటుంది అనేటువంటి సైన్స్ సూత్రాన్ని గుర్తుపెట్టుకొని ఇలా వెళ్తూ ఉన్నామని ఆవేశపడుతుందా? ఇలా మేము చీకట్లు ఉండొచ్చు, 2 రోజుల తర్వాత మేము వెళ్తున్న పుస్తకమంతా తప్పకుండా మీరు చీకట్లు కొట్టరు. మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు చెప్పినటువంటి ప్రతి అక్షరానికి సైన్స్ టీచర్ గా వకీల్ సాబుగా న్యూటన్ తగలాలి ఖచ్చితంగా రామన్నా. అదే నిన్న సభలో నీకు వినిపిస్తాను. There is an equal and opposite reaction, Mr. KTR. Try to understand it. Try to remember it. దాన్ని మీ పార్టీ కూడా అన్వయించుకో. నాలుగంటే గొడవపడకుండా నీకంటే తక్కువ వయసు లోపల నీకంటే తక్కువ కాలం నేను ఎమ్మెల్యే ఉండొచ్చు, 4 సార్లు ఎమ్మెల్యే గెలవచ్చు. టైం అనేది చాలా గొప్పది, కాలం అందరికీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుంది కాబట్టి చదువుకున్న మేధావిగా సమాజం మిమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి కొంచెం విఘ్నతగా మాట్లాడితే బాగుంటుంది. మీరు 2 గంటలని తిట్టి 2 నిమిషాలకు జవాబు ఇచ్చేందుకు అవకాశం లేకపోవడం అనేది సమాజం అంతా చూస్తుంది రామన్న. ఆలోచించుకో, సభ ఎట్లా ఉండాలో ఇట్లే ఉండాలో అనేది ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, తెలంగాణ ఐపీఎస్ లకు జరిగినటువంటి అన్యాయాలు వెంటనే సరిదిద్దాలి. వచ్చిన తెలంగాణలో కీలకమైనటువంటి పోస్టులలో తెలంగాణ అధికారులను పెట్టాలి. ఆంధ్ర ప్రాంత అధికారి డీజీపీ అంజనీ కుమార్ని సోమేష్ కుమార్ గారికి ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వెంటనే ఆంధ్ర ప్రాంతాన్ని బదిలీ చేయాలి. ఇది చేయకపోతే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఆ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చేదాకా, సోమేష్ కుమార్కి ఇచ్చిన జడ్జిమెంట్ ని అంజనీ కుమార్కి వర్తింపజేసేదాకా రఘునందన్ అనే ఈ వకీల్ సాబ్ బరాబరి తెలంగాణ ఐపీఎస్ అధికారుల పక్షాన పోరాడుతారని చెప్పి